Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ జగన్ మార్కు ఆపరేషన్ చంద్రబాబు రికార్డులు బ్రేక్. ముఖ్యమంత్రి జగన్ చేసిన సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఎన్నికల వేళ పార్టీకి జోషిచ్చింది. ప్రతిపక్షాల విమర్శలు, జగన్ నాయకత్వంపై వస్తున్న విమర్శలకు ఒక్క సదస్సుతో చిక్కు పెట్టారు. తన సామర్థ్యం ఏమిటో నిరూపించుకున్నారు. దేశంలోనే పేరున్న పారిశ్రామిక దిగ్గజాలను ఒకచోటకు తీసుకొచ్చారు. వారితో జగన్ సన్నిహితంగా మెలిగిన తీరు ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి ఏకంగా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. చంద్రబాబు గతంలో చేసుకున్న ఒప్పందాల రికార్డులను అధిగమించాయి. ఈ సదస్సు ద్వారా జగన్ మార్క్ లీడర్షిప్ పైన జాతీయ మీడియా, పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సును ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా భావించారు. తొలి నుంచి సదస్సు నిర్వహణ బాధ్యతలను తానే స్వయంగా తీసుకున్నారు. పారిశ్రామిక ప్రముఖులతో తానే స్వయంగా సంప్రదింపులు జరిపారు. వారంతా విశాఖ సదస్సుకు తరలి వచ్చేలా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందుగానే ఏపీలో పెట్టుబడులపైన వారి నుంచి కమిట్మెంట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఏపీలో ఎవరు పెట్టుబడులు పెడతారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ఎద్దేవా కూడా చేశారు. పారిశ్రామికవేత్తలు జగన్ చూసి పారిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ పారిశ్రామిక దిగ్గజాలు సీఎం జగన్ తో సన్నిహితంగా మెలిగిన తీరు, పెట్టుబడుల ప్రకటన, సదస్సు వేదికగా సీఎం జగన్ పైన ప్రశ్నించడంతో ఈ ఆరోపణలు, వ్యతిరేక అభిప్రాయాలకు సమాధానం దొరికింది. జగన్ లో దాగి ఉన్న బిజినెస్ కోణం బయటకు వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పెట్టుబడుల సదస్సులు నిర్వహించారు. చంద్రబాబు కోసం పారిశ్రామికవేత్తలు తరలి వస్తారని, భారీగా పెట్టుబడులు పెడతారంటూ కొంతకాలం క్రితం వరకు పెద్ద ఎత్తున ప్రచారం ఉండేది. చంద్రబాబు సీఎంగా గతంలో విశాఖ కేంద్రంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల మేర ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన కీలక స్థానాల్లో ఉన్నవారు హాజరయ్యారు. దానిని టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. ఇప్పుడు జగన్ ఆ రికార్డులను బ్రేక్ చేశారు. ఒకే సదస్సులో 13 లక్షల 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటి వల్ల 6 లక్షల 3 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, పునీత్ దాల్మియా, సజ్జన్ భయాంక, జిఎంఆర్, హరిమోహన్ బంగూర్, సుమిత్ బిదానీ వంటి వారు తరలివచ్చారు. అంబానీ వేదిక నుంచే సీఎం జగన్ ప్రశంసించారు. ఏపీలో పెట్టుబడులు ప్రకటించారు. ఇది వైసీపీ నేతలకు మరింత జోష్ తెచ్చింది. ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ సైలెంట్ ఆపరేషన్ తో ప్రతిపక్షాలు ఆత్మరక్షణలో పడ్డాయి. సదస్సు ప్రారంభమయ్యే వరకు మంత్రులు సైతం 2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనాగా చెబుతూ వచ్చారు. కానీ ఏకంగా 13.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ఈ సదస్సు ద్వారా జగన్ స్థాయి పెరిగిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. సంక్షేమానికే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు, అభివృద్ధిని పూర్తిగా విస్మరించారనే అభిప్రాయం ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు ఈ పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయిన జగన్ వాటిని గ్రౌండింగ్ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ అధికారులతో టీం ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సిద్దమవుతూ అన్నిటా చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా పోటీ మారిన సమయంలో ఇప్పుడు జగన్ ఈ సదస్సు ద్వారా కొత్త రికార్డు క్రియేట్ చేశారు.